సాధన కోసం కార్యక్రమాల్లో అనేక విరివిగా పాల్గొన్న పరిస్థితి తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్రను పోషించారు ప్రజా గాయకుడిగా ఆయన పెద్ద పేరున్న వ్యక్తి జననాట్య మండలిలో పెద్ద ఎత్తున పాటలు రాసి ఆయన నాట్యం చేసి ఆలపించిన పరిస్థితి ఆయన కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అపోలో హాస్పిటల్లో చికిత్సను పొందుతూ కాసేపటి క్రితమే కన్నుమూశారు మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు ఇస్మాయిల్ కుషి ఒక విషాద వార్త నిజంగానే ఒక యుద్ధం ఒక ఆగిపోయింది విఠలరావు అసలు పేరైనప్పటికీ గద్దర్గా ప్రజా గాయకుడిగా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ జనరేషన్ లో ఉన్నటువంటి అదే విధంగా పాత జనరేషన్ లో ఉన్నటువంటి అందరికీ ఒక అనుసంధానకర్తగా అసలు ప్రజా గాయ ప్రజా పాట అంటే ఎట్లుంటది అనేటువంటి చూపెట్టినటువంటి ఒక మహామనిషి గద్దర్ ఇక లేరు ఆయన చనిపోయారు అనేటువంటిది సమాచారం అంటుంది అపోలో ఆసుపత్రిలో కొద్ది రోజుల క్రితం ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు ఆయన కొంత యాక్టివ్ గా కనిపించారు అయితే వాళ్ళ అబ్బాయి చెప్పిన దాని ప్రకారము ఆపరేషన్ అయిన తర్వాత జరిగినటువంటి ఏవైతే కొన్ని ఇబ్బందులు ఉంటాయో హెల్త్ కండిషన్స్ ప్రకారం ఆయన చనిపోయినట్టు తెలుస్తుంది ఇటీవల కూడా ఆయన కొంత పొలిటికల్ యాక్టివిటీస్ లో కూడా కొంత పాల్గొన్నారు చాలా యాక్టివ్ గా కనిపించారు ముఖ్యంగా ఆర్ఎస్యు అనేటువంటి ముఖ్యంగా తెలంగాణల వరకు నక్సలైట్లుగా ఒక ఒక గుర్తింపు దగ్గరకు ఉండింది పీపుల్స్ వార్ కావచ్చు పీపుల్స్ వార్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఆర్ఎస్యు లాంటి స్టూడెంట్ యూనియన్స్ ఉన్నప్పుడు ఆ తర్వాత మావోయిస్టు పార్టీగా అవతరించే ముందే ఆయన కొంత బయటకు వచ్చారు బట్ పీపుల్స్ వార్ అనేటువంటిది చాలా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయన పీపుల్స్ వార్ లో ఉన్నారు ఆ తర్వాత పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చారు సిద్ధాంతపరంగా ఆయన నేను విభజించాను అని ఎక్కడ చెప్పకపోయినప్పటికీ బట్ పీపుల్స్ వార్ పార్టీకి ఆయనకు తర్వాత సంబంధాలు చెడిపోయాయి ఆయన సత్యం వరంగల్ వచ్చి ఒక మీటింగ్ పెట్టినప్పుడు పెద్ద ఎత్తున వరంగల్లో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల చరిత్రలో అంత మంది ఎవరు రాలేదు గద్దర్ను చూడడానికి వచ్చినట్టు వచ్చారు అని చెప్పే మాట చెప్తారు సో ఆ స్థాయిలో ఒక ప్రజాదరణ ఉన్నటువంటి ఒక 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 పాటగాడు ఒక నాయకుడు కావచ్చు ప్రతిది ఆయన ఆయనకు సంబంధించి ఆయన పాలిటిక్స్ లో కూడా చాలా యాక్టివ్ గా ఒక గత దశాబ్ద కాలంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు సో ఆయన లేడు అనేటువంటిది తెలంగాణ సమాజానికి ముఖ్యంగా తెలంగాణ సమాజానికి కాదు దేశవ్యాప్తంగా కూడా తెలుగు వచ్చిన వారికి ఆయన హిందీలో కూడా ఎటువంటి పాటలు పాడారు మొత్తం ఆయన గురించి తెలిసిన వారికి అందరికీ కూడా ఒక విషాదమైనటువంటి వార్తగా చూడాలి అనుషు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ లా కనిపిస్తోంది రీసెంట్ గా కూడా ఆయన యాక్టివ్ గా కనిపించారు అనేక సందర్భాల్లో ఆయన ఒంట్లో అనేక బుల్లెట్లు దిగాయి ఆ దాని చికిత్స తర్వాత కూడా ఆయన ఆరోగ్యంగా కనిపించారు కానీ ఏ చికిత్స అనంతరం ఇట్లా జరిగిందంటే ఏం చెప్తారు ఇస్మాయిల్ బట్ డిఫరెంట్ గా కొంచెం ఆపరేషన్ సంబంధించినటువంటి ఆపరేషన్ తర్వాత ఇంప్లికేషన్స్ అయ్యాయి అనేటువంటి మాట చెప్తున్నారు ఆ తర్వాత ఇంప్లికేషన్స్ లో ఎటువంటి ప్రాబ్లం అయింది అనేటువంటి దానిపైన ఇంకా పూర్తి ఒక రిపోర్ట్ ఆసుపత్రి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మొత్తం డీటెయిల్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే కొద్ది రోజుల నుంచి ముఖ్యంగా ఆయన ఆయన మీద అటాక్ జరిగినప్పుడు చాలా ఆ అటాక్ ఎవరు చేశారు అనేటువంటి దాని మీద ముఖ్యంగా పోలీస్ అనుకూల శక్తులు చేశాయనేటువంటిది పెరిగింది అటాక్ తర్వాతనే శరీరంలో బుల్లెట్స్ ఉన్నాయి ఆ బుల్లెట్స్ ఆయన ఎక్కడి పోయినప్పుడు కూడా నేను బుల్లెట్లను మోసుకుని తిరుగుతున్నాను అనేటువంటి మాట ఆయన ఎప్పుడు చెప్పేవాడు ఆయన కొంత యాక్టివ్ గానే ఉండేవారు నేను ఒక రెండు మూడు సార్లు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన బుల్లెట్ శరీరం ఉంది అయినప్పటికీ నేను యాక్టివ్ గానే ఉన్నాను అనేటువంటి ఆయన మాట చెప్పేవారు బట్ హార్ట్ కు సంబంధించినటువంటి ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ తర్వాత కూడా ఆయన కొంతమంది ఆయనను పరామర్శించారు ఆయన యాక్టివ్ గా కనబడ్డారు ఆ పరామర్శ సందర్భంగా కూడా ఆయన కోలుకుంటున్నారు అనేటువంటిదే ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు బట్ ఈ క్షణంలో వచ్చినటువంటి ఈ విషాద వార్తను చూస్తే మాత్రం కొంత ఆపరేషన్ తర్వాత పోస్ట్ ఆపరేషనల్ ఇంప్లికేషన్స్ వల్ల ఆయన చనిపోయారు అనేది అర్థమవుతుంది అని శ్రీ రైట్ థాంక్యూ ఇస్మాయిల్ మనతో పాటు మల్లేపల్లి లక్ష్మయ్య సామాజికవేత్త ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు లక్ష్మయ్య గారు నమస్తే చూస్తున్న ఒక దారుణమైన వార్త అసలు ఊహించలేదు చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న వ్యక్తి సడన్ గా ఆయన కనుమరుగయ్యారంటే నమ్మసక్యం కావట్లేదు ఎలా చూస్తున్నారు చాలా విషాదకరం అండి ఇది చాలా అంటే ఒక కవిగా సామాజిక కార్యకర్తగా తర్వాత కళాకారుడిగా ఆయన అన్ని రకాల పాత్రల్ని జీవితాల్ని పూజించాడు ఇటువంటి వార్త వింటామనుకోలేదు మేము కూడా అనుకున్నాం కోలుకుంటున్నారని అందరు భావించారు ఈ తెలుగు నేల మీద ముఖ్యంగా భారతదేశంలో ఈ విప్లవ ఉద్యమంలో ముఖ్యంగా ప్రజా ఉద్యమాల్లో కళాకారులకి ఒక మోడల్ గా నిలబడ్డాడు ఆయన ఆయన ఎటు ఎక్కడికి ఏది ఏ క్రమంలో చూసినా ఇటీవల కొన్ని రాజకీయ విషయాల్లో తప్ప మిగతా కళాకారుడిగా చాలా ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు తర్వాత ప్రజా కళాకారుడు ఎట్లా పాడాలి
ఎటువంటి వేషధారణ ఉండాలి, ఎటువంటి వస్త్రాలు ఉండాలి. ఒక దశలో గద్దర్ ట్యూన్ అంటే ఒక బాణికి పాటకు బాణి అనేది కట్టడంలో ఇది గద్దర్ ట్యూన్ లాగా ఉంది అని ఒక తన యొక్క ముద్రను పాట మీద వేసుకున్నాడు. నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాలు పాటకు మార్గం చూపాడు, పాటను తన దానిగా